హాయ్ ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్నటువంటి రెగ్యులేటింగ్ చట్టం 1773 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. కంపెనీ స్థాపించినప్పుడు బ్రిటిష్ రాణి లేదా చక్రవర్తి సర్వాధికారిగా ఉన్నారు. కానీ 1773 నాటికి బ్రిటిష్ పార్లమెంటు సార్వభౌమాధికార సంస్థగా అవతరించడం జరిగింది. దీంతో బ్రిటిష్ పార్లమెంటు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి మరియు చక్కదిద్దడానికి అనేక చట్టాలను చేయడం అన్నది జరిగింది. అందులో మొదటిది రెగ్యులేటింగ్ చట్టం 1773. ఇప్పుడు రెగ్యులేటింగ్ చట్టం 1773 గురించి తెలుసుకుందాం. ఇది భారతదేశంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా వర్ణిస్తారు. మిమ్మల్ని ఎగ్జామ్లో అడగచ్చు, మొట్టమొదటి భారతదేశంలోని లిఖిత రాజ్యాంగం ఏది అని. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773గా మనం చెప్పవచ్చు. దీన్ని బ్రిటిష్ పార్లమెంట్లో అప్పటి ప్రధాని లార్డ్ నార్త్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 1773 జూన్ నుంచి అమల్లోకి రావడం అన్నది జరిగింది. ఇది భారత రాజ్యాంగానికి పునాదిగా మనం చెప్పవచ్చు. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే, ఈ చట్టం ఇంగ్లాండ్ మరియు భారతదేశంలో కంపెనీకి సంబంధించి అనేక మార్పులను చేయడం అన్నది జరిగింది. అయితే ఈ రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా ఇంగ్లాండ్లో వచ్చిన మార్పులు ఏమిటి అన్నది మనం తెలుసుకుందాం. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే కంపెనీ పాలకవర్గం యొక్క పదవీ కాలాన్ని 1 సంవత్సరం, అంతకుముందు 1 సంవత్సరం ఉండేది, దాన్ని 1 సంవత్సరం నుంచి 4 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం మొత్తం సభ్యుల్లో 1/4 వంతు పదవీ విరమణ చేస్తారు. తిరిగి అంతేమంది ఎన్నికవ్వడం జరుగుతుంది. అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ పాలకవర్గం యొక్క పదవీ కాలాన్ని 1 సంవత్సరం నుంచి 4 సంవత్సరాలకు పెంచడం, అలాగే ప్రతి సంవత్సరం మొత్తం సభ్యుల్లో 1/4 వంతు పదవీ విరమణ చేయిస్తారు. తిరిగి అంతేమందిని మళ్ళీ ఎన్నికవుతారు. అలాగే ఇంకొక పాయింట్ వచ్చేసరికి కంపెనీ ప్రొప్రైటర్లు అంటే యజమానులు ఓటు హక్కు అర్హత పొందడానికి కనీసం 6 నెలలకు బదులు సంవత్సరం కాలం పాటు, అప్పటి వరకు 6 నెలలు ఉండేది ఓటు హక్కు పొందడానికి, దాన్ని సంవత్సరం చేయడం. అలాగే వారి యొక్క వాటాలు 500 పౌండ్లకు బదులు 1000 పౌండ్లకు మించిన వాటాలు ఉన్న వారికి పరిమితం చేశారు. అప్పటి వరకు 500 పౌండ్లు ఉన్న వరకు కూడా ఓటు హక్కు కల్పిస్తే ఇప్పుడు 1000 పౌండ్లు ఉన్న వారికి మాత్రమే అది సంవత్సరకాలం తర్వాత ఓటు హక్కు కల్పించడం అన్నది ఇంగ్లాండ్లో వచ్చిన రెగ్యులేటింగ్ చట్టం 1773లో మార్పులు. అలాగే భారతదేశంలో ఈ చట్టం ద్వారా వచ్చినటువంటి మార్పులు ఏమిటంటే, బెంగాల్ గవర్నర్ హోదాను బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది. మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్స్ నియమించడం జరిగింది. మన ఎగ్జామ్లో అడగచ్చు, మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అని, వారన్ హేస్టింగ్స్ అని మనం పెట్టాలి. అలాగే మద్రాస్ బొంబాయి ప్రెసిడెన్సీల నిర్వహణపై బెంగాల్ గవర్నర్ జనరల్కు పర్యవేక్షణ అధికారాన్ని కల్పించడం కూడా జరిగింది. అంటే మద్రాస్ బొంబాయి ప్రెసిడెన్సీల యొక్క అధికారాన్ని నిర్వహణని కూడా బెంగాల్ గవర్నర్ జనరల్కి అప్పగించడం జరిగింది ఈ చట్టంలో. అలాగే గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేస్తారు. ఇందులో 4 సభ్యులు ఉంటారు. వీరి యొక్క పదవీకాలం 5 సంవత్సరాలు. గవర్నర్ జనరల్కు విధి నిర్వహణలో సాయపడటం వీరి యొక్క ప్రధాన విధి. కార్యనిర్వాహక మండలిలోనే ఉన్నటువంటి 4 సభ్యులు గవర్నర్ జనరల్కు సహాయపడటం అనేది ప్రధాన విధి. అలాగే కౌన్సిల్లో నిర్ణయాలు మెజార్టీ ప్రాతిపదికపై తీసుకోవాలి. ఎక్కువ మెజార్టీ ఏ విషయాలు చెప్తే, ఒక విషయానికి ఎక్కువ మెజార్టీ ఎవరిస్తే ఆ ప్రాతిపదికపై తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే గవర్నర్ జనరల్కు నిర్ణాయక ఓటు హక్కును కల్పించడం జరిగింది. క్యాస్టింగ్ ఓటు అంటారు కదా దాన్ని, అంటే ఇప్పుడు సమానంగా ఓటు హక్కులు ఇద్దరు ఇటు చెప్తే దాంట్లో ఏది మంచిది అని తీసుకునే ఒక నిర్ణాయకమైనటువంటి ఓటు హక్కును గవర్నర్ జనరల్కు కల్పించడం జరిగింది ఈ చట్టంలో. అలాగే కలకత్తాలోని పోర్ట్ విలియం అంటే బ్రిటిష్ వర్తక స్థావరంలో సుప్రీంకోర్టు ఏర్పాటును కూడా రెగ్యులేటింగ్ చట్టం 1773 ప్రతిపాదించడం జరిగింది. ఇది 1774లో ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇందులో అంటే ఈ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 సాధారణ న్యాయమూర్తులు ఉంటారు. మొదటి ప్రధాన న్యాయమూర్తిగా సర్ ఎలిజా ఇంపే నియమించడం జరిగింది. భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టులో మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా సార్ ఎలిజా ఇంపే నియమించడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పులపై కింగ్ కౌన్సిల్ అంటే రాజు లేదా రాణి కౌన్సిల్ నిర్ణయాలు పాటించడంకు అలాగే అప్పీళ్లు కూడా చేసుకోవచ్చు. అలాగే గవర్నర్ జనరల్
కౌన్సిల్ సభ్యులు, సుప్రీంకోర్టు ప్రధాన సాధారణ న్యాయమూర్తులు, ఇతర ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపారాన్ని చేయడాన్ని మరియు స్థానికులైనటువంటి భారతీయుల నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బహుమతులు తీసుకోవడాన్ని నిషేధించడం, అంటే గవర్నర్ జనరల్, అలాగే ఆ జనరల్లో ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన లేదా సాధారణ న్యాయమూర్తులు, ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ప్రైవేటు వ్యాపారం చేయడం మరియు స్థానికులైనటువంటి భారతీయుల నుంచి ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా బహుమతులు కూడా తీసుకోవడాన్ని రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 నిషేధించడం జరిగింది. అలాగే కంపెనీకి 20 సంవత్సరాల కాలపరిమితికి పొడిగిస్తూ చార్టర్ జారీ చేయడం అన్నది జరిగింది. ఇది రెగ్యులేటింగ్ చట్టం 1773 గురించి విషయాలు. నెక్స్ట్ మనం ఫిట్ ఇండియా చట్టం 1784 గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోల కోసం నోటిఫికేషన్ సింబల్ క్లిక్ చేసినట్టయితే మా వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మా ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి తెలియజేసి వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.